వెల్కమ్ బ్యాక్. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ప్రవర్తించిందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. పోలీసుల అండతో అభ్యర్థులను బెదిరించి దాడులకు పాల్పడడం అప్రజాస్వామ్యమని విమర్శించారు. ఇంతటి దౌర్జన్యకాండ గతంలో ఎప్పుడూ జరగలేదని బోండా ఉమ్మ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచినటువంటి ప్రదేశాల్లో కూడా ఇవాళ వైసీపీ గెలిచినట్టుగా ఇచ్చుకోవడం ఒక యుద్ధ వాతావరణాన్ని గ్రామ స్థాయిలో తీసుకొచ్చి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసిన 90% విజయానికి మంత్రులు మంత్రి పదవి పోద్దని ఎమ్మెల్యేలు భవిష్యత్తు ఉండదని ఇష్టారీతిన దౌర్జన్యకాండ చేసి ఎన్నికల్లో చాలా వరకు వాళ్ళు గెలిచారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ని దౌర్జన్యకాండ జరుగుతూ ఉన్నా అధికారులు ఎవరో కనీసం ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష పార్టీ విజ్ఞప్తులను కానీ ఎన్నికల చట్ట నిబంధనలు కానీ ఎక్కడా కూడా అమలు చేయకపోయినా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. కానీ సిగ్గుపడాల్సినటువంటి ప్రభుత్వం, సిగ్గుపడాల్సినటువంటి వైసీపీ పార్టీ ఇంకా తమ దౌర్జన్యాలు వీడియో సాక్షిగా, మీడియా సాక్షిగా అనేక మంది ఏ విధంగా వాళ్ళని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారని చెప్పి మరి అనేక రకాలుగా బయటకు వచ్చి చెప్పినా ఇంకా సాక్షాత్తు వైసీపీ కార్యాలయంలోనే తాము చేసినటువంటి దౌర్జన్య కాండకి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునేటట్టుగా పండగలు చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా వైసీపీ పంచాయతీ ఎలక్షన్ని నిర్వహించింది.